మాజీ రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ మరణంతో భారతదేశం గొప్ప రాజనీతిజ్ఞుణ్ణి కోల్పోయిందని తెలిపారు. 1991లో ఎంపీగా ఉన్న సమయంలో ప్రణబ్ ముఖర్జీతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం కన్వీనర్ గా ఆయనను అనేక సార్లు కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ కీలక పాత్ర వహించారని ఆయన సేవలను కొనియాడారు. భారతరత్న అవార్డు గ్రహీత వారు తెలంగాణ రాష్ట్రం కొరకు వారు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్టు రాష్ట్రపతిగా ముద్ర వేసినటువంటి వ్యక్తి వారు ఎప్పటి కూడా మర్చిపోము. మరి ముఖ్యంగా నేను టీసీఎల్ఎఫ్ కన్వీనర్గా ఉన్నప్పుడు చిన్న రాష్ట్రాల కన్వీనర్గా మరి ప్రణబ్ ముఖర్జీ గారు ఉండే అప్పుడు ఎన్నోసార్లు వారు కలిసి తెలంగాణ విషయం ప్రస్తావన తీసుకొచ్చి మాకు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఎన్నోసార్లు బాగా ఓపిక్గా ప్రశాంతంగా వినేవాడు. ఆ విషయంలో మేమందరం కూడా బాగా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులము. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి రావడము